నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో సామియల్ అనే కుటుంబం చాలా కాలంగా అనేక ఇబ్బందులు పడుతుంది. సామియల్ అయితే ఏదైతే ముఠా మేస్త్రిగా పనిచేస్తున్నాడు, రిక్షా లాగితే తప్ప అతని కుటుంబం ముందుకు సాగదు. అతని భార్యకేమో హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం. అనేక ఇబ్బందుల మధ్య ఈ కుటుంబం సాగుతుంది. మరొక విపత్తు ఏంటంటే, పుట్టుకతోటే కొడుకు వికలాంగుడిగా పుట్టాడు. ఇతనికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల మధ్య అనేక సంవత్సరాలుగా నెట్టుకొస్తున్నాడు. అయితే జగనన్న ప్రభుత్వం వచ్చాక ఇటు ఈ ఏదైతే జ్ఞానియలు ఉన్నాడో ఇతనికి పెన్షన్ వస్తుంది, 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. అలాగే 45 సంవత్సరాల ప్రతిఫలం కూడా ఆవిడికి అందుతుంది. దాంతో కుటుంబం ఇప్పుడు కాస్త మెరుగుపడింది. ఈ ఉపాధి లభిస్తుంది, ప్రతి నెల 3000 రూపాయలు రావటం వల్ల మా కుటుంబం గట్టెక్కింది. అలాగే జగనన్న మాకు తోడుగా ఉండటం వల్ల మాకు ఎంతో బాగుందని చెప్తున్నారు. సామియల్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సామియల్ గారు. ఏంటి, ఎలా ఉంది మీ కుటుంబ పరిస్థితి? పరిస్థితి ఇలాగ ఆర్థిక ఇబ్బందులు ఉందండి. మరి ఇలా రిక్షా తొక్కుండటం వల్ల నేను ఏదో ఒక కోసం కదా జగనన్న ఇచ్చిన 3000 రూపాయలు మా అబ్బాయికి వస్తుందండి. దానివల్ల మీ అబ్బాయి ఎప్పటి నుంచి పొట్టుకులోంచి వచ్చిందని, ఆ పొట్టుకులోంచి అయితే ఈ జగనన్న వచ్చింది కానీ కొంచెం మాకు 3000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారని, ఆ పింఛన్ వల్ల కుర్రోడికి మందులు అవి కొద్దిగా తెచ్చుకుంటూ అవి మాకు ఆర్థిక ఇబ్బంది కలిసి వస్తుందని, అలాగే ఈవిడికి 45 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాను. 45 సంవత్సరాలు అంటే ఏంటండి? అది చేయుతాం. ఎంత వస్తుందమ్మా మీకు? 18000 ఇచ్చారు. దానివల్లనే ఇవిడికి కూడా మందులు అయితే తెచ్చుకుంటా కొద్ది ఆర్థిక ఇబ్బందులు మాకు కొద్దిగా కవర్ అవుతుందండి. కుటుంబానికి మీరు ఒక్కరే యజమాని అండి. ఈవిడ ఏం చేయలేదు. ఇది వరకు పళ్ళు ఎమ్మోలు కానీ ఇప్పుడు బాగోక అమ్ముతలేదండి. జగన్ గారు ఇచ్చిన ఆర్థిక వల్ల మేము కొద్ది కవర్ అవుతున్నాం అండి. బాగా ఎంత వస్తుంది పెన్షన్? ఇంటికి వచ్చేస్తున్నదా పెన్షన్? 3000 మా అబ్బాయికి వస్తుందండి. ఈవిడ 18000 సంవత్సరానికి వచ్చేస్తున్నారు. అవి కూడా గతంలో అయితే మీకు లేదు? గతంలో ఈ లేదండి, ఆవిడకి లేదు. ఈ జగనన్న వచ్చాక మటుకి 3000 రూపాయలు ఖచ్చితంగా అలాగే ఇంటికి వచ్చి పెట్టి చెప్తున్నారని. ఇదివరకు అంటే కొద్ది అక్కడికక్కడ తిరుగుడని, ఇప్పుడు లేదని జగనన్న వచ్చాక ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారు. చాలా బాగుంది. అదండి జగనన్న సహాయం వల్ల మాకు కుటుంబం ముందుకెళ్తున్నారు. వాటి కంప్లైంట్ ఉంది బిల్లలో. ఈ రోజు కానీ 900 రూపాయలు మందులు వాడాలండి ఆవిడకి వచ్చాక. అలాంటి పరిస్థితులు అలాంటి ఉపయోగపడుతున్నది జగనన్న సాయి సాయి కూడా ఉపయోగపడుతుంది. జ్ఞానరాజు ఎలా ఉన్నారు, ఏంటి ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం అంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది. మధ్య బండి మీద వ్యాపారం చేసుకుని ఉన్నాను. ఈ మధ్య వ్యాపారం ఏమి చేయట్లేదు ఖాళీగా. అయితే గతంలో అయితే మీకు ఫంక్షన్ వచ్చేది కాదు, వికలాంగుడు ఫంక్షన్. మరి ఈ మధ్య వస్తున్నది కదా, ఎలా ఉంది జగనన్న సాయం? జగనన్న సాయం అంటే 3000 వస్తుంది కదా అన్న. నాన్నగారితో పాటు కొద్దిగా ఆయనకి కూడా సాయం ఉన్నట్టుంది. భయంగా ఉన్నారు. గతంలో రాలేదు. గతంలో వెళ్ళి అక్కడ ఇక్కడ తిప్పేవారు. అక్కడికి అక్కడ ఎత్తున్నారు అక్కడ ఎత్తున్నారు అని తిప్పి అందలేపండి. ఈసారి అయితే ఇప్పుడు జగనన్న వస్తున్నాయి, ఇంటికి వచ్చేస్తున్నది సాయి. మీ కుటుంబానికి అయితే ఉపయోగపడుతున్నదా? జగనన్న సాయం అయితే ఉపయోగపడుతున్నది. పెన్షన్ ఎంత వస్తుందండి పెన్షన్? 3000. మీరు మీకు హార్ట్ సమస్య అంటే ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు ఆ మందులు కూడా వేసుకుని తిప్పలేదండి మాకు. మమ్మల్ని చూసి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మరి జగనన్న సాయం అందుతున్నది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఆ జగనన్న గారు ఆయన వచ్చాక ఈ 18000 మాకు అందరికీ గడుపుతుందండి. మాకు ఇప్పుడు మాకు పరిస్థితి ఇల్లు కూడా గడిచేది కదండి. ఆయన రిక్షాకి వెళ్తేనే మేము ఏమైనా ఫోటో గడిచేది, లేకపోతే ఆయన నాకు బాగా పోతే ఇంటికాడే ఉండిపోతే ఇంకా పూట పట్టలేము మేము. ఇప్పుడు జగన్ గారు వచ్చాక చాలా ఉపయోగం ఉందండి మాకు. ఆయన వెళ్ళి మేము ఎప్పుడు మర్చిపోలేదు. మీ అబ్బాయికి వచ్చి 3000 కూడా మీకు చాలా తోడ్పాటు అవుతుంది కదా. 3000 కూడా అండి, ఇవి కూడా బాగానే మాకు మందులు అయ్యి ఖర్చుకి ఉపయోగపడుతున్నాయండి మాకు. జగన్ గారు మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఆయన మా కుటుంబానికి తోడుగా ఉన్నారు.
ఇదే కాలనీకి చెందిన చంద్రం కూడా ఉన్నారు. ఏదైతే జగనన్న సాయం ఉందో, జగనన్న పథకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఆయన మాట్లాడే విందా. చంద్రం గారు, ఇప్పుడు ఈ సామ్యుల్ వాళ్ళ అబ్బాయి జ్ఞానరాజుకి అందుతున్నది, అంతకుముందు అయితే అందేది కాదంట. ఇలా ఎంతమంది ఈ కాలనీలో ఉన్నారంటారు? కాలనీలో ఇంకా చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు తెలిసినంత మటుకు ఇతని విషయంలో అయితే మనం మాట్లాడుతున్నామండి, ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాగా అంటే ఇంతకుముందు అందలేని వాళ్ళకి ఇప్పుడు అందడం, జగన్ గారు చేసే దాంట్లో ఒక్కో దాంట్లో కూడా దాంట్లో అన్నీ కూడా మనకి నచ్చి మన జనాలందరికీ కూడా ఉపయోగపడే కరంగానే ఉన్నాయి తప్ప దీంట్లోని ఉపయోగపడని పరిస్థితుల్లో ఏం లేవండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అంటే ఇదివరకు లేని సహాయం కూడా ఇప్పుడు వీళ్ళందరూ పొందుతున్నారు అని అంటే దానికి కారణం జగన్ గారు ఇచ్చిన ఇటువంటి గతంలో అయితే పాపం వీళ్ళు ఎక్కేమేట్టు దిగేమెట్టు అంట, తిరిగి తిరిగి కాళ్ళు అరిసిపోయినాయి అంట. పాపం ఈ జగన్ అన్న వచ్చిన తర్వాత మాత్రం ఇంటికే ఫంక్షన్ వచ్చేస్తాం. అవును సార్, ప్రతిదీ ఇంటికి ఫంక్షన్ అనేది కాదు, రేషన్ ఇంటికి రావడం, ఫంక్షన్ ఇంటికి రావడం, ప్రతిదీ కూడా మన గుమ్మంకాడ మన కాళ్ళ దగ్గరికి వస్తుంది కదా సార్. జగన్ గారు ఉన్నారు, వికలాంగుడు, పాపం అతను చూస్తేనేమో రిక్షా లాక్కుంటాడు, ఆవిడకేమో ఆట సమస్య. ఇది నెల వచ్చేటప్పటికి ఇంటికే రావడం వల్ల వీళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఇది వరకు ఆ పరిస్థితి లేదు సార్. ఇదివరకు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరే సార్. జనాలందరూ కూడా ఈక్వల్ గా చూస్తే ఇప్పుడు ఇదివరకు మీద ఇప్పుడు అందరం బాగున్నామని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అది మనం విని దాని గురించి ఇది ఇలా ఉపయోగపడుతుంది అని అంటే జగన్ గారు చేసే ప్రతి ఒక్కటి కూడా ఆయన పెట్టిన ప్రతిదీ కూడా చాలా మంచిగా జరుగుతుందని, జనాలందరికి కూడా చాలా మేలుకరంగా జరుగుతున్నాయి సార్ ఇవన్నీ. చూశారుగా, గతంలో అయితే ఈ కుటుంబం చాలా ఇబ్బంది పడేది. పాపం నెలసరి వచ్చేటప్పటికీ ఇంటి పోషణ అనేది కష్టమైపోయేది, ఏదో వేణీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చాక ఈ కుర్రాడికి వికలాంగుడికి నెల వచ్చేసరికి ఇంటి వద్దకే ఫంక్షన్ వస్తుంది. అలాగే ఆ తల్లికి అయితే సాయం కింద, జగనన్న సాయం కింద 18,000 రూపాయలు కూడా అందాయి. దాంతో తనకి ఉన్న ఆర్ట్ సంబంధమైన వ్యాధికి సంబంధించి మందులు కొనుక్కోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో జగనన్న వచ్చాక అనేక మంది ఇలా చాలామంది ఇబ్బందుల నుంచి గట్టెక్కారని కూడా ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.